హాయ్ ఫ్రెండ్స్ మహు అలీఖాన్ ఆప్ దగ్గర అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ పిల్ల బార్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కాస్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ ఏ ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సస్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి ఇక్కడ కనిపించే నెల్లూరు జుడు గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి గొర్రెలు అలాగే పిల్లలు అనేటి ఉన్నాయి సో ఇది పిల్లల్లో రైతువారిగా కట్టగా ఉన్నాయండి చాలా తక్కువ కట్ట చిన్న కట్ట సో మొత్తం కట్టగా ఇవ్వాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ నెంబర్ నాదే కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఇవి వచ్చేసి మనకు మొత్తం ఇరవై తొమ్మిది గొర్రెలు అనేటున్నాయండి సో ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం ఇరవై తొమ్మిది గొర్రెలు అనేట్టు ఉన్నాయి నిన్న సండే మధ్యాహ్నం నేను బయటికి వెళ్ళి వస్తా ఉంటే ఆయన కాల్ చేశారు ఇంటి దగ్గరికి వెళ్ళేసి నేనే వీడియో తీసుకుని రావడం జరిగింది ఇది సో ఇరవై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి వాటికి పన్నెండు పిల్లలు ఉన్నాయండి మిగతా గొర్రెలు సూడి మీద ఉన్నాయన్న ఇంక వారం పది రోజుల్లో ఎన్నో గొర్రెలు అనేటివి ఉన్నాయి దీంట్లో అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇది మొత్తం కట్ట మీద ఇరవై తొమ్మిది గొర్రెలు ఇవ్వాలనుకుంటున్నారండి మీరు దగ్గరికి వచ్చేసి గొర్రెలను చూసుకునేసి బేరాలు చేయవచ్చు బేరాలు అయితే రైతులు చెప్తూ ఉంటారు సో మనం దగ్గరికి వచ్చి గొర్రె నచ్చిన తర్వాత బేరం అనేది చేయవచ్చు పిల్లలు వచ్చేటప్పటికి నెల రోజుల లోపల పిల్లలు అనేటివి ఉన్నాయి సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గొల్గముడి ఏరియా అండి అంటే ఆ పల్లె పేరు నాకు గుర్తు రావటం లేదు అలాగే మండలం ఏదొస్తుంది కూడా తెలియదు వెంకటచలం వస్తుందా వస్తుందో తెలియదు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గొల్గముడి దగ్గర మనకు నెల్లూరు నుంచి గూడ్ర సంతకు వెళ్ళే మధ్యలో ఈ ఊరు అనేది ఉంది హైవేలో నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఎన్హెచ్ నుంచి సో మొత్తం ఇరవై తొమ్మిది గొర్రెలు పన్నెండు పిల్లలు అనేటివి ఉన్నాయి జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలుగా బ్యారం అనేది చెప్పిన్నారు ఆ బ్యారం అయితే వాళ్ళు చెప్పిందే కాదు మీరు నెంబర్ ఉంది కాల్ చేయండి నేను చెప్తాను లేదా మీరు దగ్గరకు వచ్చేసి ప్రతి ఒక్క గొర్రెను పట్టుకొని చూసుకోండి ఆ తర్వాత మీకు ఏం కావాలో బ్యారం అనేది అడగొచ్చు నీట్గా బ్యారం అవుతుంది కట్ట వచ్చేసి ఇరవై తొమ్మిది గొర్రెలే ఉన్నాయి పన్నెండు పిల్లలు ఉన్నాయి పది గొర్రెలు ఒక పది పదిహేను రోజుల్లో ఎంతైనా అనేసి కూడా ఉన్నారు ఆ సూళ్ళు ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు బేరాలు అండి సో రైతుల దగ్గర ఏందంటే మీకు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం కట్టకట్టగా ఇవ్వడానికే ట్రై చేస్తారు ఇరవై తొమ్మిది వేలు బేరం అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు